శ్రీ గురుభ్యో నమః హరిహి హో ఈరోజు వీడియోలో ఒక శక్తివంతమైన మంత్రం గురించి తెలియజేస్తున్నాను ప్రయోగం గురించి తెలియజేస్తున్నాను మనిషి జీవితంలో ఎవరైనా సరే తన జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పనిసరిగా అప్పు చేయవలసి ఉంటుంది అటువంటి సమయంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అయితే వాళ్ళకి నెలకి జీతం అనేది వస్తుంది కాబట్టి నెలకింతనే వాళ్ళు ఆ డబ్బులు కట్టడం అనేది జరిగింది అదేవిధంగా బిజినెస్ చేసే వాళ్ళైతే వాళ్ళు కోట్లలో ఆదాయం వచ్చింది కోట్లలో రుణాలు తీసుకుంటారు కోట్లలో ఆదాయం వచ్చింది ఆ ఆదాయాన్ని వాళ్ళు కట్టడం అనేది జరిగింది అదేవిధంగా సామాన్యుడి జీవితం అయితే ఒక రైతు వ్యవసాయం చేయాలంటే అప్పు చేసి చేయవలసి ఉంటుంది ఆ సమయంలో పంటలు పండితేనేమో ఆ అప్పులు కట్టుకోవటం అనేది జరిగింది ఆ పంటలు ఏదైనా దేవుడు అనుగ్రహం లేకపోతే సరిగ్గా పండకపోతే వాళ్ళు నష్టపోవటం అనేది జరిగింది అటువంటి సమయంలో మీరు ఎవరి దగ్గర నుంచి అయితే అప్పు తీసుకున్నారు వాళ్ళు మిమ్మల్ని ఇంటికి వచ్చి ఎలా వాళ్ళు మిమ్మల్ని తిడుతూ ఉంటే మీరు వాళ్ళకి డబ్బులు కట్టడం లేదని మిమ్మల్ని వాళ్ళు బెదిరిస్తూ ఉంటే అదేవిధంగా మిమ్మల్ని సమాజంలో బతకనీయకుండా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని డబ్బుల గురించి అడగటం తిట్టడం జరుగుతూ ఉంటే అటువంటి వాళ్ళు ఇటువంటి సమస్యల్లో ఉంటే ఎవరైనా సరే ఈ రోజున నేను చెప్పే ఈ ప్రయోగాన్ని మంత్రం ద్వారా మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో ఎవరైతే మిమ్మల్ని హింసలు పెడుతున్నారో ఎవరైతే మీరు వాళ్ళకి డబ్బులు కట్టలేదని నలుగురిలో మీ పరువు తీస్తున్నారో అటువంటి వాళ్ళు నేను చెప్పి ప్రయోగం చేశారంటే వాళ్ళు మీ ఇంటి వైపు కూడా రారు మిమ్మల్ని డబ్బులు అడగటం అనేది కూడా వాళ్ళు మర్చిపోతారు ఒకవేళ మీరు కనపడ్డా కూడా ఆ డబ్బుల గురించి మిమ్మల్ని వాళ్ళు అడగరు మీరు నాకు డబ్బులు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు ఏమిటని అడగరు ఎందుకంటే వాళ్ళు నోరు అనేది కట్టుబడి జరిగిపోయింది వాళ్ళు మీతో మాట్లాడటం అనేది ఉండదు ఉండగా మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని సాంతం మర్చిపోవటం అనేది జరిగింది మీరు ఎవరికైతే డబ్బులు తీసుకున్నారు వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగటం అనేది కూడా మర్చిపోతారు అది శక్తితో కూడుకున్న ప్రయోగం అయితే ఇటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రయోగం అనేది చేసుకొని అయితే మరీ చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళు 5, 10, 20, 30 ఉంటూ ఉన్న వాళ్ళు మీరు చేసే సంపాదనలు మిగిల్చి వాళ్ళకి కట్టవచ్చు నేను చెప్పే ప్రయోగం అనేది లక్షల్లో ఉన్న వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి మరి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న 20-30 వేలలో ఉన్న అప్పులు వాళ్ళు కాదు లక్షల్లో ఉన్న వాళ్ళు అయితే ఈ ప్రయోగం అనేది చేసుకోండి అయితే ఈ ప్రయోగానికి మీకు కావలసినవి మీకు ఈ ప్రయోగానికి కావలసినవి నల్లని జీడి గింజలు కావాలి 2 గోరోజనం 3 భుజపత్రి ఆకు 4 దానిమ్మ చెట్టు పుల్ల 1 నల్లని జీడి గింజలు 2 గోరోజనం 3 భుజపత్రి ఆకు 4 దానిమ్మ చెట్టు పుల్ల ఈ 4 వస్తువులతో మీరు ఈ ప్రయోగం అనేది చేయవలసి ఉంటుంది అయితే ఈ ప్రయోగం అనేది మీరు అష్టమి రోజున కానీ లేకపోతే శనివారం రోజున కానీ అమావాస్య రోజున కానీ ఈ ప్రయోగం అనేది మీరు చేయవలసి ఉంటుంది అయితే ఏం చేయాలి అంటే మీరు జీడి గింజల నుండి నల్లని జీడి గింజల నుండి మీరు తైలాన్ని తీయాలి నల్లని జీడి గింజల నుండి మీరు తైలం అనేది తీయాలి ఆ తైలాన్ని తీసి దానిలో మీరు గోరోజనం కలపవలసి ఉంటుంది గోరోజనం అంటే ఇది మీకు ఫ్యాన్సీ స్టోర్లో కానీ పంచాక్షర కొట్టులో కానీ ఉండింది ఈ గోరోజనాన్ని మీరు తెచ్చుకోండి గోరోజనం తెచ్చుకోండి 40-50 రూపాయల్లో మీకు వచ్చింది ఆ తైలంలో గోరోజనం అంటే ఈ విధంగా ఉంటుంది గోరోజనం ఈ గోరోజనాన్ని
నల్లని తైలంలో మీరు కలపవలసి ఉంటుంది. భుజపత్రి ఆకు కూడా మీకు ఫ్యాన్సీ స్టోర్లో దొరికింది. భుజపత్రి ఆకు అంటే మీకు ఫ్యాన్సీ స్టోర్లో దొరికింది. మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు పూర్తి పేరు, వాళ్ళు గోత్రం మీరు తెలుసుకోవలసి ఉంటుంది. తెలుసుకున్న తర్వాత మీరు భుజపత్రి ఆకుని తీసుకోండి. తీసుకున్న తర్వాత జీడి గింజల తైలంలో ఈ గోరోజనాన్ని కలిపి దానిమ్మ చెట్టు పుల్లని ఒక పెన్నులాగా తయారు చేసుకోండి. దానిమ్మ చెట్టు పుల్లని ఒక పెన్నులాగా తయారు చేసుకొని నేను చెప్పే మంత్రంలో వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రము రాసి ఈ మంత్రాన్ని మీరు భుజపత్రి ఆకు పైన రాయవలసి ఉంటుంది. భుజపత్రి ముందుగా చూడండి, రామ్. మీరు ఎవరి దగ్గర ఉండే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ గోత్రము, వాళ్ళ పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా పూర్తి పేరు రాసి పీడా నివారణార్థం కురు స్వాహ రమ్. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను, రమ్ గోత్రం, పేరు, పీడ నివారణార్థం కురు స్వాహ రమ్ అని మీరు భుజపత్రి ఆకుపైన రాయండి. రాసిన తర్వాత ఆ భుజపత్రి ఆకును మీరు ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి దీనికి మీరు ఒక నల్లని దారాన్ని కట్టండి. ఒక నల్లని దారాన్ని ఈ భుజపత్రి ఆకుకు ఈ విధంగా కట్టండి. కట్టిన తర్వాత ఈ భుజపత్రి ఆకును తీసుకొని వెళ్ళి మీరు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో మీరు మీ ఊరు బయట కానీ మీకు ఇంటి పక్కన ఎక్కడైనా సరే జమ్మి చెట్టు అనేది ఉండి, జమ్మి చెట్టు ఆ చెట్టుకు మీరు దీన్ని తీసుకొని వెళ్ళి కట్టవలసి ఉంటుంది. ఆ కొమ్మకి మీరు ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టుకు ఈ యంత్రాన్ని తీసుకుని వెళ్ళి మీరు కట్టండి. కట్టి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. వచ్చేసిన తర్వాత దీని కట్టిన మొదటి రోజు నుండి దీని ప్రభావం అనేది అతని పైన చూపించడం మొదలుపెట్టింది. మీరు అటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తే మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవడం అనేది జరిగింది. మిమ్మల్ని చూసినా కూడా మీకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్లుగా ఉండటం జరిగింది. అంత శక్తితో కూడుకున్న ప్రయోగం. అయితే నేను మళ్ళీ చూస్తున్నాను, చిన్న చిన్న సమస్యల్లో ఉన్న వాళ్ళు మాత్రం, అంటే 30-40 ఏళ్ళలో ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రయోగాలు చేయకండి. లక్షల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయోగం అనేది చేసుకోండి. వాళ్ళు ఇంక ఉండగా డబ్బులు మర్చిపోవడం అనేది కూడా జరిగింది. చివరికి మీరెవరో నేనెవరో అన్నట్లుగా వాళ్ళు ఉండిపోతారు. అంత శక్తి కొడుకున్న ప్రయోగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.